குருர் பிரம்மார் குருர் விஷ்ணு குருதேவோ மகேஸ்வர குரு சாட்சாத் பரபிரம்ம தஸ்மை ஸ்ரீ குருவே நமஹ. ఈ రోజులలో వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలు అంతా ఇంత కాదు. పెట్టుబడులు అధికంగా పెట్టి లాభాల విషయంలోకి వచ్చేసరికి చాలామంది నష్టపోతున్నారు. పెట్టినటువంటి వ్యాపారాన్ని మధ్యలోనే ఆపేయడం అనేది జరుగుతుంది. పెట్టినటువంటి వ్యాపారాన్ని మధ్యలోనే లాస్లో కూడా అమ్ముకునేటువంటి రోజులు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ వ్యాపారంలో లాభాలు పొందాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఎంత కష్టపడినా సరే వారికి లాభాలు అనేది లేకుండా నష్టాలతోనే ఆ వ్యాపారాన్ని నడుస్తూ ఉంటారు. అయితే వ్యాపారంలో కనుక సమస్యలు తొలగిపోవాలంటే, చక్కని లాభాలు రావాలంటే మనం ముందుగా చేయవలసింది ఏమిటంటే, ఎవరైతే వ్యాపార స్థలంలో అక్కడ స్థలాన్ని బిజినెస్ చేసుకునేవారు ఎవరైతే ఉంటారో, ఒకవేళ హిందువులైతే కనుక ఆ వ్యాపార స్థలంలో గణపతి యొక్క ఫోటో కానీ లక్ష్మీ గణపతి యొక్క ఫోటో కానీ దానితో పాటు మీ యొక్క ఇంటి దేవుని ఫోటో కానీ ఖచ్చితంగా ఆ వ్యాపార స్థలంలో ఈశాన్య భాగంలో ఏర్పాటు చేసి ప్రతినిత్యము ఖచ్చితంగా ఆ దేవుని మందిరం దగ్గర దీపం వెలిగించాలి. అదేవిధంగా వ్యాపార లాభాల కొరకు ప్రతి బుధవారం నాడు మీరు చేసేటువంటి వ్యాపారానికి ఒక నామకరణం అనేది, ఒక పేరు అనేది పెట్టుకుంటారు కాబట్టి ఆ పేరు మీద గణపతి ఆలయంలో ఖచ్చితముగా గణపతి ఆలయంలో గరికతో పూజ చేయించండి. అదేవిధంగా ఆ గణపతి ఆలయంలో పెసరలతో చేసినటువంటి ప్రసాదాన్ని ఆ గణపతికి నైవేద్యంగా ఎక్కించి ఆ గణపతి మందిరానికి వచ్చినటువంటి భక్తులకు మీ చేతుల మీదుగా ప్రసాద గనక పెసర్ల ప్రసాదం గనక పంచినట్టయితే ఖచ్చితంగా మీ యొక్క వ్యాపారంలో అధిక లాభాలు అనేది ఖచ్చితంగా పొందగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.